ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో రెండవ సోమవారము వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గురించి మాట్లాడసాగిరి మొదటి పఠనము అపోస్తుల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు విడుదల చేయబడిన వెంటనే పేతురు యోహానులు తమ మిత్రుల వద్దకు వెళ్ళి ప్రధానార్చకులు పెద్దలు తమతో చెప్పిన మాటలను వారికి తెలిపిరి అది విని వారందరూ కలిసి దేవుని ఇట్లు ప్రార్థించిరి పరలోకమును భూలోకమును సముద్రమును వానిలో నుండు సమస్తమును సృష్టించిన సర్వోన్నతుడమైన ఓ ప్రభు పవిత్రాత్మ మూలమున మీ సేవకుడు మా తండ్రి అయిన దావీదు నోటి ద్వారా మీరు ఇట్లు అన్య మతస్థులైన వారు ఏల కోపమున చెలరేగుచుండిరి వ్యర్థముగా జనులు ఎందుకు కుట్రపన్నుచుండిరి ప్రభువునకు ఆయన అభిషక్తునకు విరుద్ధముగా భూలోకములోని రాజులు లేచిరి అధికారులు ఒక్క ముడిగా కుడిరి నీవు అభిషేకించిన నీ పావన సేవకుడైన యేసునకు విరోధముగా అన్య మతస్థులతోనూ ఇస్రాయలు ప్రజలతోనూ హేరోదు పొంతు పిలాతులు నిజముగా ఈ నగరమందు ఏకమయ్యిరి నీవు నీ హస్తముతో సంకల్పముతో ఇదివరకే నిర్ణయించినది చేయుటకై వారు ఇట్లు ఏకమయ్యిరి ఓ ప్రభు వారు చేసిన ఈ బెదిరింపులను గమనింపుడు నిండు ధైర్యముతో మీ సందేశమును గూచి మాట్లాడుటకు మీ సేవకులమైన మమ్ము అనుమతింపుడు స్వస్థపరచుటకై మీ హస్తమును చాపుడు మీ పావన సేవకుడైన యేసు పేరిట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపుడు వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న ఆ స్థలము కంపించెను అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూచి మాట్లాడసాగిరి వాకు సర్వీశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమందలి వస్తువుల కొరకు కాంక్షించుడి హల్లెలూయా హల్లెలుయా ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము పదహైదవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు మరియు ఆయన వారితో ఇట్లనెను మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును విశ్వసింపని వానికి దండన విధింపబడును విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు అన్యభాషలను మాటలాడెదరు పాములను ఎత్తి పట్టుకొందురు ప్రాణపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు ఇట్లు పలికిన పిదప యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక